అంటే ఒకటి, నేను వాళ్ళు బ్రాండ్స్ ఆపారు, 8 PM ఆపారు, మిగతా బ్రాండ్స్ ఆపారంటే నేను అడుగుతున్నాను, మేము మనం తెలుగుదేశం పార్టీ ఈ ఎస్జే లాబొరేటరీస్ నుంచి మనం ఇచ్చే వరకు వీళ్ళు ఎందుకు గమ్ముగా ఉన్నారు? వీళ్ళకి ఏదో ఒక డీలింగ్ లేకపోతే వీళ్ళు ఎందుకు ఇప్పుడు మనం ఇవన్నీ బయట పెట్టి ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ 3 నెలల నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాం, ఏంది ఈ బ్రాండ్స్ బాగాలేవు, ఈ బ్రాండ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఈ బ్రాండ్స్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు అని మనం పదే పదే ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు సస్తే కానీ వీళ్ళ కళ్ళు సచ్చిపోతే కానీ వీళ్ళ కళ్ళల్లో వీళ్ళు కళ్ళు తెరుచుకోరా? సే అది రాంగు. ఇప్పుడు ఒక తప్పు, యాజ్ అన్ అపోజిషన్ పార్టీగా మనం మేము చెప్పాము, దాన్ని ఫేర్గా ఇన్వెస్టిగేట్ చేసి అది మీ బ్రాండ్ అయి ఉండొచ్చు, నేను కాదంటంలా, మీరు సప్లై చేసే బ్రాండ్లో కూడా జనాలు చంపితే ఎలా? కరెక్ట్ కాదు కదా, మీరు డబ్బుల కోసం జనాలు కూడా మేము చంపేస్తామంటే ఎలా? ఇట్ ఈస్ నాట్ ఫేర్. ప్రాణాలు తీసుకో ఎట్ట తీసుకుంటారు? అవి ఎవరిచ్చారు ఆ రైట్ మీకు? అంటే డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారా, గొంతు కోసేస్తారా? యా ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మద్యం మీద తెచ్చిన అప్పు సంగతి లాస్ట్ టైమే చెప్పా. ఈ హాఫ్ టికెట్టు ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేశాడు నాకు తెలిసి. వరల్డ్లో మొత్తం ఇంక్లూడింగ్ శ్రీలంక కూడా, అంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండే శ్రీలంక కూడా లిక్కర్ సేల్స్ మీద వాళ్ళు లోన్ దేల, వాళ్ళకి తెలియదేమో. మనోడు మన ముఖ్యమంత్రి లిక్కర్ మీద కూడా లోన్ తెచ్చేసాడు. అది నిజంగా ఐ థింక్ మన ఫైనాన్స్ మినిస్టర్ దీంట్లో ఇది కూడా ఆర్బీఐ కూడా వార్నింగ్ బెల్స్ ఇచ్చింది, ఏంది ఇది కరెక్ట్ కాదు, దీన్ని మీరు కంట్రోల్ చేయాలి, కార్పొరేషన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు లోన్లు తెస్తున్నారని. ఇప్పుడు ఏమంటానంటే, ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్లు లోన్లు తీసుకొని వచ్చేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు తాకట్టు పెడుతున్నారు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీకే తెలియదు, ఇది మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ అవర్ ఇంటికి వెళ్ళిపోతారు తాడేపల్లికి, తాడేపల్లిలో ఉంటావో, బెంగళూరు ప్యాలెస్లో ఉంటావో, హైదరాబాద్ ప్యాలెస్లో ఉంటావో, మరి ఏ ప్యాలెస్లో ఉంటావో అది నీకే తెలుసు, మాకు ఐడియా లేదు. కాబట్టి ఈ మీరు తెచ్చిన అప్పు అంటే సర్వీస్ చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే. రేపు మరి ఈ విధంగా అప్పులు తెచ్చి ఈ విధంగా రేపు కట్టాలంటే ఎక్కడి నుంచి ఎవరి వల్ల వద్దని అడుగుతున్నా? అసలు స్టేటు నాశనం అయిపోతా ఉందని పదే పదే మనం చెప్తుండేది అదే. ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే నిర్మలా సీతారామన్ గారు ఇమీడియట్గా దీని మీద ఫుల్ స్టాప్ పెట్టి ఆల్ బ్యాంక్స్కి, షెడ్యూల్డ్ బ్యాంక్స్కి అన్నిటికీ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కార్పొరేషన్స్ లోన్స్ ఇవ్వకుండా ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె ఎంత తొందరగా దీని మీద డిసిషన్ తీసుకుంటే బీజేపీ నాయకులు సోమవీర్ రాజు గారి నుంచి అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అపోజిషన్ పార్టీస్ పవన్ కళ్యాణ్ గారు గారుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సెంటర్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి, సెంటర్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ కార్పొరేషన్ ఈ బ్యాంక్ నుంచి కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చేది ఆపించాలని కూడా మేము వాళ్ళ తరపున మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. వాళ్ళు కూడా దీని మీద ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది, స్టేట్ కొంచెం స్టేటు ఇంకా దిగజారిపోకుండా ఈరోజు మనం కాపాడుకోవచ్చు అని కూడా మనవి చేస్తున్నాం. స్కూళ్ళు వద్దులేబ్బా ఈ సబ్జెక్టు, ఇంకో రోజు పెట్టుకుంటాం. విద్య అంచి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మద్యం ఏం చేస్తున్నాడు ఇప్పుడు విద్య, మీరు అన్నట్టు స్కూల్స్ క్లోజ్ చేసేస్తూ ఉన్నాడు, విలీనియం 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 విలీనియం, మొన్న నాడు నేడు అన్నాడు, ఆ స్కూల్స్ అంతా రెడీ చేసాడు మన హాఫ్ టికెట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవన్నీ విలీనం చేస్తున్నాడు. ఇప్పుడు చాలా స్కూల్స్ ఇప్పుడు ఆ నాడు నేడులో చేసిందంటే డబ్బులు వేస్టు. అక్కడేమో స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నాడు, ఇక్కడేమో మద్యం ఎక్కువ చేసేదానికి షాపులు ఎక్కువ చేస్తున్నాడు, బార్లు ఎక్కువ చేస్తున్నాడు. ఆయన తొక్కల ప్రయారిటీ ఏందో ఇక్కడే అర్థమవుతుంది. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత ప్రయారిటీ పెడుతున్నాడో, లిక్కర్ మీద ఎంత ప్రయారిటీ పెడుతున్నాడో అర్థం చేసుకోవాలి ప్రజలు. స్కూళ్ళు క్లోజ్, లిక్కర్ షాప్స్ ఓపెన్, తాగండి రా మా బ్రాండ్ తాగి సావండి. యా
నా మీద ఆయన మాత్రం ఊళ్ళో వాళ్ళందరినీ తిట్టచ్చు. అది యాదో ట్విట్టరు చంద్రు ఎవడరు చంద్రు నీక, నువ్వు ఇచ్చి వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము మాత్రం రాముడు మంచిటి బాలుడు లాగిట్టు కూర్చొని చూస్తూ ఉండాలా? చట్టపరమైన చర్యల ఏం చేస్తారు రే? మొన్న ఇచ్చే ఒక లిస్టు పోయారా, సిఐడి వాళ్ళు ఉంటారు నీకు ఖాళీగా, వచ్చారు మా వాళ్ళని కొట్టారు. ఏమైంది? ఆగిందా? ఆగదు, ఇంకా ఉద్యమం చేస్తాం. మీరు ఎంత మర్యాదపూర్వకంగా ఉంటే, మీరు ఎంత క్రమశిక్షణతో ఉంటే, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే, అదే డిగ్నిటీ మీకన్నా పదింతలు ఎక్కువగా కూడా మేముంటాం. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము గమ్ముగా ఉండాలా? మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఏమన్నా అంటే చట్టు తీసుకో, మేమేమన్నా వద్దన్నామా? తీసుకో, బ్రహ్మాండంగా తీసుకో. నీ అల్లుడు కంపెనీలు అంటే నీ అల్లుడు కంపెనీ అని చెప్పంగానే నీకు రోషం వచ్చేస్తుంది. అవన్నీ కుదరవు అబ్బాయా. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? మద్యపాన నిషేధం ఉందని ఎవరు చెప్తున్నారు? లేదు కదా. అది మద్యపాన నిషేధం ఎక్కడుంది? దశల వారీ మద్యపాన నిషేధం అంటూనే ఈరోజు ఎక్కడికక్కడ నేను చూపించా కదా మీకు. ఇన్ఫ్యాక్ట్ టర్న్ ఓవర్ ఎంత పెరిగిందో మన టైం టీడీపీ టైంలో నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ మేము అంగళ్ళు తగ్గించేసాం, అంగళ్ళు తగ్గించేసేసి రేట్లు పెంచామన్నాడు, మళ్ళీ రేట్లు తగ్గించాడు. ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్ లాంటి వాళ్ళ కంపెనీస్కి టర్న్ ఓవర్ తగ్గుతుంది కాబట్టి తగ్గించాడు, ప్రజల మీద ప్రేమతో కాదు. ప్లస్ ఇంకొకటి, ఆల్రెడీ నెక్స్ట్ 15-20 ఏళ్ళకి నువ్వు లిక్కర్ మీద డబ్బులు తెచ్చావు. ఆ అగ్రిమెంట్లో ఏమిచ్చావు? లిక్కర్ అమ్మిన డబ్బులతోనే ఆ లోన్ కడతామని ఇచ్చావు. మరి మద్యపాన నిషేధం ఎలా ఇస్తావు? దిస్ నో మద్యపాన నిషేధం. అది ఊరికే ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నాం, ఇప్పుడో కోడికత్తు కేసు వాడుకున్నాం ఎలక్షన్స్ అప్పుడు, సక్సెస్ అయ్యావు. బాబాయ్ మర్డరు సక్సెస్ అయ్యావు. రాజకీయాల్లోకి రావాలనుకున్నావు, హెలికాప్టరు, డాడీ యాక్సిడెంటు, నీకు అన్ని భలే కలిసి వస్తుందాపోయా నీక? బస్ సూపర్ నువ్వా. ఇంకా ఏది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఆయన అన్న అవుతాడు నా ఓకే. మన సారాయి రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అన్న అవుతారు. ఒరే సారాయి రెడ్డా, ఏంద్రా ఈ పిచ్చి మాటలు, నాకు అర్థం కావటం లే, నీకు ఏమైందిరా, మైండ్ దొబ్బిందయ్యింది? చంద్రబాబు నాయుడు నీకు బంధువు, నేను నీకు బంధువు, అదేమన్నా గర్వంగా చెప్పుకునే విషయం రే? నీ బంధువు అని చెప్పుకుంటే సిగ్గుపోతుందిరా. ఒరే మరి సారాయి వాడా, వాడు మీకు బంధువు ఎట్ట అవుతాడు అని అడుగుతున్నారా? నువ్వు నాకు బంధువే, నెల్లూరు వాడివే కదా, ఎక్కడో దగ్గర బంధుత్వం ఉంటుంది, వద్దురా రే, నీకు దండం పెడతాను రా. చంద్రబాబు నాయుడు బంధువు అని చెప్పాక, ఒరే ఆ సారాయి కాసేవాడు మీ బంధువా, ఆ సారాయి కాసేవాడు మీ బంధువా, సారాయి కాసేవాడు మీ బంధువు అని అడుగుతున్నారంట ఆడ అందరూ. బాబు గారు తలెత్తుకోలేకుండా రా, వాడికి చెప్పండి రా, ఒక మాట అనొద్దు అని చెప్పమంటున్నాడు. వద్దు, సారాయి కాసేవాళ్ళు మా బంధువులు కాదు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? విల్ వైండ్ అప్ అదర్వైస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్.